నా సిన్న ఏందా ఏమైందన్నా ఏమైందన్నా ఇట్లుంది నా ఏమన్నా ఏమైందన్నా నా ఏమైందన్నా నాన్న అంత బాధపడతాను ఏమన్నా ఏమన్నా చెప్పన్నా నాన్న ఏమైంది రామచంద్ర నా ఎవరైనా గుండెని వస్తుంది అంటారు కానీ లివర్ ఎట్లా వస్తుందన్నా నాన్న చెప్పన్నా నొప్పిస్తుంది అయ్యో 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 ఏందన్నా నొప్పిస్తుంది రామచంద్ర నా ఏందన్నా ఎన్నిసార్లు చెప్పినా నాన్న నీ తాగొద్దు తాగొద్దు అన్నా కూడా తాగుతావు నువ్వు బాబా రా సమయ నువ్వు రా నువ్వు రా ఇక్కడ ఆడ పనుకుంది రా సమయ బా చెప్తే వినవు చూడు బా చెప్తే వినవు నువ్వు ఏందన్నా నువ్వు ఇట్లా వాడు రానా రానా ఇక్కడ కూర్చోన్నా కూర్చోన్నా ఏమైంది సినన్నకి ఏమైంది రామచంద్ర ఏమైంది సినన్నకి సార్ చూడండి సార్ ఎంత చెప్పినా విన్నాడు సార్ ఏదో లివర్ నొస్తుంది అంట సార్ ఏందన్నా ఎప్పుడు ఇంత నువ్వు ఆరోగ్యం చెడుకుంటున్న దానికి పుట్టినట్టున్నావు ఈ మనిషి ఆడ ఏమైంది నువ్వులే రామచంద్ర పక్కకు రా ఏందన్నా ఏమైందన్నా నీకు లివర్ అంతా నొప్పిస్తుంది లివరా గుండె గుండె అయితే ఇక్కడ పట్టుకుంటాను కదా ఇక్కడ ఎందుకు పట్టుకుంటాను ఓకే ఓకే లివరేనా సరే ఏమైంది మందు పడక పడదన్నా చెప్తానే ఉన్నా నీకు నెత్తి నోరు బాదుకొని చెప్తానే ఉన్నా మందు పడదు ఎవరైనా కానీ ఎక్కువ మందు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది అన్న కూడా నువ్వు వింటావా ఫుల్ బాటిల్ తాగుతుంట అల్లాడి 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 ఎప్పుడు అంతే నువ్వు ఎందుకు చేసుకుంటావు ఇట్లా నువ్వు చెప్పేది అర్థం కాలేదా మందు పడక అని అదే బ్రో నేను అంటాను అది మందు పడదు బ్రో ఏంది నేను కాదన్నా ఇప్పుడు లివర్ ఎందుకు నొప్పిస్తా తెలుసా మందు లివర్లోకి పోయి లివర్లో అంతా డైజెస్ట్ అవుతుంది ఆ లివర్లో ఫ్యాట్ చేరుకున్నట్టు చేసి ఆల్కహాలిక్ హెపటైటిస్ అని వస్తుంది దానివల్ల లివర్ చెడిపోతుందన్నా అందువల్లనే మందు పడదు దయచేసి నువ్వు ఇంతటితో మందు మానేయన్నా నా బెస్ట్ అన్నా స్వామి నీకు అర్థం కావడం లేదు ఈ బాధ అంతా మందు పడక అదే మందు పడదు చెప్తానే ఉన్నాను కదా నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఎంత మొత్తుకొని చెప్పినా కూడా నువ్వు మందు మానవు బార్ల చుట్టూ వైన్ షాపుల చుట్టూ తిరుగుతానే ఉంటావు 24 గంటలు చెప్తే అర్థం కాదు ఇప్పుడు వచ్చి మందు పడదు అని చెప్పి కొట్టుకుంటున్నావు నీకు అర్థం కావడం లేదు ఇంత బాధ ఈ నొప్పి అంతా మందు పడక పడదు బ్రో నేనేదే కదా అంటానేది ఏంది సార్ నేను చెప్తానే నీకు అర్థమవుతుందా ఏమి అదే కదా అంటాను మందు పడదే కదా అంటాను 3 రోజుల నుంచి మందు పడలేదు మందు పడలేదా మందు పడక లివర్ నొప్పిస్తుందా స్వామి నీ లివర్ ఎట్లా అలవాటు అయిందో ఏమో కానీ నీకు మందుకే అలవాటు అయినట్టుంది బండికి పెట్రోల్ ఎట్లా లివర్కి ఎట్లా అంతే స్వామి అన్నా నువ్వు నిజంగా ద ఫేమస్ తాగబోతున్న వరల్డ్లోనే ఎవరైనా కానీ మందు తాగకపోతే నేలకి బిగుతుంది అంటే నీకేందన్నా లివర్ బిగుతుంది నాకు అర్థం కాదు అయినా ప్రపంచంలో ఇది వింత జరగబోతుందన్నా ఏం వింత స్వామి నువ్వు 3 రోజులు మందు మానేయలేదంటే ప్రపంచంలో 9వింతిది 9 7 వింతలే కదా ఉండేది 8 అది 8 ఏంటంటే మన వేణు మందు మానేసినాడంట అదే 36 గంటలు మానేసినాడంట దానికి వరల్డ్ రికార్డు ఇచ్చినారు వేణుకి నేను మందు మానేయడం కాదు బ్రో నాకు 3 రోజుల నుంచి వైరల్ ఫీవర్ వచ్చేసి తాగలే అర్ధరాత్రి గుర్తొచ్చింది ఈ రోజు అన్న చదవదాం అనుకుంటే ఈ రోజు ఇండిపెండెన్స్ డే షాపులన్నీ బంద్ అయ్యో పాపం నీకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదన్నా ఎట్లా ఎట్లా రాత్రి వరకు ఓపిక పట్టన్నా రాత్రి దొరుకుతుంది ఎట్లా చెప్పి ఎక్కడ ఇంక రేపు పొద్దున వరకు దొరకదు బ్రో ఎట్లా ఓపిక చేసుకో సరే అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు నాకు మందు కావాలా మందు ఎక్కడ దొరుకుతుందన్నా 15 రోజు పైగా ఏందో నువ్వు మందు మానేయంటే నువ్వు సరే ఇప్పుడు మందు అయితే కుదరదన్నా క్లినిక్ వస్తే టానిక్ ఇస్తాను నువ్వు దాన్ని వేసుకో అనుకో టానిక్ బ్రో దాంట్లో సోడా కలుపుకొని తాగచ్చా సరే మరో బాబు స్టవ్ కూడా వేసుకుని తిన్నా దాంట్లోకి భలే ఉన్నావు నువ్వు చిత్రంగా ఉన్నట్టున్నావు నువ్వు మంచివి సర్లే రామచంద్ర పోయి నన్నారు తీసుకొని రాపు అదన్న మందు కలర్లో ఉంటావు కొద్దిగానే రిలాక్స్ అవుతాడు అవును రామచంద్ర పోయి ఆ నన్నారైనా తీసుకురాపు ఆ రంగు కన్నా కిక్ వస్తుందేమో చూద్దాం నా నన్నారికే కిక్ ఎక్కుతుందంటే నీలాంటి వాడేనా తాడి చెట్టుకి చీర కట్టుకొని ఆడమని అనుకున్నాడు నా మా సీనియర్ ఇంటెలిజెన్స్ అంతా ఇట్లా ఉంటుంది మందు పడక అంటే నేను మందు సరిపోలేదేమో అనుకున్నా ఆయనకు మందు పడకంట అది మ్యాటర్ మందు పడక అంటే నేను మందు సరిపోలేదేమో అనుకున్నా ఆయనకు మందు పడకంట అది మ్యాటర్ అబ్బా టీవీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కింద గంట కొట్టండి టింగ్ టింగ్